వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ డెస్టి. సుమన్ టీవీలో రాజమండ్రిలో ఫేమస్ స్పాట్స్తో పాటు ఎక్కడెక్కడ అదిరిపోయే టేస్ట్లు రుచులు దొరుకుతాయో అలాంటి ఎపిసోడ్స్ అన్నీ కూడా మేము మీకు పరిచయం చేస్తుంటాం. మరి ఈ ఎపిసోడ్లో కూడా వేడి వేడి నేతి బొబ్బట్లు, అందులోనూ డ్రై ఫ్రూట్ రూట్ బొబ్బట్లు అతి తక్కువగా మంచి డిమాండ్ తోటి ఎక్కడ దొరుకుతాయి. ఎస్, ప్రస్తుతం మనం రంభా ఊర్సి మేనకా థియేటర్ దాటిన తర్వాత చిన్న గల్లీ ఉంటుంది, ఆ గల్లీలోకి బా కిందకి వస్తే మనం చూడొచ్చు నేతి బొబ్బట్లు అమ్మబడును అని ఒక చిన్న బోర్డు ఉంటుంది. ఇది నిజంగా చెప్పాలంటే ఒక చిన్న కుటీర పరిశ్రమగా మనకు కనిపిస్తుంది, కాకపోతే వీళ్ళ టర్న్ ఓవర్ చూస్తే మాత్రం ఎవరైనా అవాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇటువైపు అంటే ఒక హాఫ్ కిలోమీటర్ వైపు ఒక నేతి స్మెల్ అయితే ఈ ఏరియాలో మనకు కనిపిస్తుంది. అబ్బా ఏంటి అని నాకే అనిపిస్తే నేను సెర్చ్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ నేతి బొబ్బట్లు దొరుకుతున్నాయని తెలిసింది. మరి ఇక్కడ ఇక్కడికి వచ్చి చూస్తే జనం మామూలుగా లేరు, తండోపతండాలుగా వచ్చేస్తున్నారు. ట్రాఫిక్ అంటే ఇక్కడ మేనేజ్ చేసుకుంటే, ఎందుకంటే ఇక్కడ వాచ్మెన్ ఆ బళ్ళన్ని పక్కకు పెట్టించి చకా చకామని వీళ్ళందరికీ ఏమేం కావాలో నేతి బొబ్బట్లు ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అసలు ఇది ఎప్పుడు పెట్టారు, ఈ నేతి బొబ్బట్ల ప్రత్యేకత ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ వ్యాపారంలో ఉన్నారు, మరి ఇక్కడికి వచ్చే కస్టమర్లు ఏమంటున్నారు, అంటే నేతి బొబ్బట్లు అంటే భోజన ప్రియులు ఇక్కడికి వచ్చి ఆ టేస్ట్ని ఎలా ఆస్వాదిస్తున్నారు, ఈ ఎపిసోడ్లో చూసేద్దాం. జస్ట్ ఫాలో. లక్ష్మీదేవి నేతి బొబ్బట్లు, అందులోనూ డ్రై ఫ్రూట్ బొబ్బట్లకి మంచి పేరు. రాజమండ్రిలో చాలామంది అంటే రాజమండ్రినే కాదు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఎప్పుడు రాజమండ్రి వచ్చినా సరే ఈ బొబ్బట్లు తినే వెళ్తా ఉంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం కార్ఖానా ఉన్నాం. మొత్తం అంతా అంటే ఎలా ఉందంటే మంచిగా నెయ్యి స్మెల్ వస్తుంటే వేడివేడి బొబ్బట్లు తింటుంటే చెప్పలేం కదా. నా చేతిలో ఉంది డ్రై ఫ్రూట్ బొబ్బట్ అనమాట, అంటే ఇప్పుడే పెనం నుంచి డైరెక్ట్గా చేతిలో పడితే ఎలా ఉంటుంది, వేడివేడిగా గరం గరం ఉంది. నాకు ఇందులో కనిపిస్తున్నాయి జీడిపప్పు, తర్వాత డ్రై ఫ్రూట్స్, అన్ని డ్రై ఫ్రూట్స్ చక్కగా కనిపిస్తున్నాయి. ఎస్, మౌత్ వాటరింగ్ పొజిషన్ ప్రస్తుతానికి నాది, కానీ చాలా వేడిగా ఉంది. ఎందుకంటే బొబ్బట్టు కొంచెం చల్లపడ్డ తర్వాత తింటే బాగుంటుంది, బట్ వేడివేడిగా తింటే అదొక లెక్క, కాకపోతే జాగ్రత్తగా తినాలన్నమాట. సో ఈ బొబ్బట్లు అసలు ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు, దీని వెనకాల ఎంత కృషి ఉంది, ఎంతమంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు, అసలు రోజుకి ఎన్ని బొబ్బట్లు ఇక్కడ నుంచి బయటకు వెళ్తూ ఉంటాయి, మరి పెళ్ళిళ్ళు లేకపోతే ఏదైనా శుభకార్యాలకి ఆర్డర్స్ ఏ రేంజ్లో ఇక్కడికి వస్తాయో మనతో మాట్లాడడానికి లక్ష్మీదేవి బొబ్బట్లు ఓనర్ అయిన లక్ష్మీదేవి ఉన్నారు. లక్ష్మీదేవి గారు, చక్కగా పేరుకి తగ్గట్టు మీరు లక్ష్మీదేవి లాగే ఉన్నారు. ఏంటండి ఈ బొబ్బట్లు ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఇది ఎప్పుడు ఇక్కడ స్థాపించారు? చాలా చిన్నగా స్టార్ట్ చేసుకున్నాను ఫస్ట్, దాన్ని ఈరోజు చాలా అభివృద్ధి చేశాను. మాకు వెనకద్దలు కూడా కస్టమర్లు కూడా మీ బొబ్బట్లు చాలా బాగుంది చాలా బాగుంది అని ఇంకా వాళ్ళు హైలైట్ చేశారండి. నేను 2001 అంటే దాదాపు 23 సంవత్సరాలు అయింది సార్. దాన్ని ఈరోజు ఇంకా డెవలప్మెంట్ చేసుకున్నా. బెంగళూరు అవని హైదరాబాద్ అవని అడ్రస్ ఎవరు అడిగినా మాదే చెప్తున్నారని వాళ్ళే మాకు చెప్తున్నారు. మేము చెప్పుకుంటాం కాదండి, వచ్చిన కస్టమర్లు మాకోసం చెప్పడం మాకు ఆనందం. అంటే 2001లో మీరు చిన్నగా స్టార్ట్ చేస్తున్నారు, అప్పుడు ఎలాంటి పరిస్థితి ఉండేది, ఎంతమంది మీ కింద వర్క్ చేసేవాళ్ళు? అప్పుడు మా ఒక అమ్మాయి నేను తోటి చేసామండి, ఇద్దరితోటి చేసుకున్నాము. ఈ రోజు నాకు 12 స్టాఫ్, ఒక వాచ్మెన్, స్నాక్స్ చేసే వాళ్ళు ఇద్దరు, అలా 15 స్టాఫ్ తోటి నేను మెయింటైన్ చేస్తున్నాను ఈరోజు. ఇప్పుడు మామూలుగా ఎవరు ఎన్ని ఆర్డర్ ఇచ్చినా మేము చేయగలుగుతామండి. 5,000 ఇవ్వచ్చు, 2,000 ఇవ్వచ్చు, వాళ్ళ ఫంక్షన్ బట్టి అలాంటివి ఎన్ని వచ్చినా ఇస్తాము అలాగని చెప్పి డైలీ కస్టమర్లు డైలీ వచ్చేవాళ్ళు. 5 అడిగినా, 10 అడిగినా, 1 అడిగినా, 50 అడిగినా కూడా మేము అందరికీ సహకరిస్తామండి, అందరికీ ఇచ్చుకుంటూ వెళ్తామండి. ఎన్నైనా మేము చేయగలమండి. ఎక్కడెక్కడి నుంచి మీకు ఇక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళు ఏం చెప్తుంటారు? బెంగళూరు, హైదరాబాద్, ఫారెన్ సైడ్ కూడా అందరూ అడుగుతూ ఉంటారండి, మీ బొబ్బట్లు మాకు కావాలి, పంపించండి, కొరియర్ చేయండి. కొరియర్ కాదండి, మీరే ఎవరినైనా పురమాయించుకుని పట్టుకుని వెళ్ళండి అంటే అలా కూడా తీసుకుని వెళ్తున్నారండి. ముందు నేతి బొబ్బట్టు ఇక్కడ ఫేమస్, ఇప్పుడు డ్రై ఫ్రూట్ అచ్చా ఏంటి, డ్రై ఫ్రూట్ లో ఏమేమి వేస్తారు? బాదం, జీడిపప్పు, పిస్తా వేస్తామండి. బాగా హైలైట్ అయిందండి అది కూడాని మాకు. అంటే ఇక్కడ వాడే నెయ్యి గురించి అందరూ చెప్తున్నారు, పక్కన ఒక 1/2 కిలోమీటర్ వరకు అబ్బా కమ్మటి నెయ్యి వాసన వస్తుంది అంటారు. అంటే ఎంత జాగ్రత్త తీసుకుంటారు, ఎక్కడి నుంచి మీరు తెప్పించుకుంటూ ఉంటారు? మేము నెయ్యిని అయితే ఒకే కంపెనీ ఒకే మెయింటైన్ చేస్తాను. ఎంతో మంది నా దగ్గరకు వస్తారండి, మేము నెయ్యి ఇస్తామండి, మా క్వాలిటీ వాడండి, నేను అస్సలు వాడను, రేటు కోసం ఆలోచించాను. ఫుడ్ ఐటమ్ అని నేను నేచురల్ ఎసెన్స్లు ఏమీ కాకుండా ఒరిజినల్గా
మన ఇంటిలో చేసుకున్నట్టుగా ఆరోగ్యంగా బాగా చేస్తాం. వాళ్ళ పిల్లలు పెట్టుకున్నా వాళ్ళు తిన్నా కూడా మనకి హెల్త్ ప్రాబ్లం అవ్వకూడదండి, ఎందుకంటే ఈ రోజుల్లో అసలు హెల్త్ బాగుండట్లే. అందుకు మా దగ్గర అందరూ ఇష్టపడి బాగా వస్తున్నారండి. దానికోసం వాళ్ళు మాకు చెప్పాలండి. ఈ రోజు నేను చెప్పుకుని ఒక్కరోజు కాదండి, అమ్మకుండా డైలీ డైలీ ఇంకా ఇంకా డెవలప్మెంట్ అవ్వాలండి. అంటే 10 రూపాయలకే మీరు బొబ్బట్టు ఇస్తున్నారు, మరి గిట్టుబాటు అవుతుంది? ఎప్పటి నుంచో ఇదే రేట్ అన్నారు. పెట్టినప్పుడు కూడా నేను బొబ్బలు స్టార్ట్ చేసినప్పుడు కూడా 10 రూపాయలు అండి నెయ్యి బొబ్బట్టు. నార్మల్ చేసుకునేదాన్ని నూనె బొబ్బ, అదే మామూలుగా చిన్నగా 1 రూపాయన్నర అమ్మేదాన్ని. ఇప్పుడు అవన్నీ మానేసి నెయ్యి బొబ్బట్టు 10, డ్రై ఫ్రూట్ 20-25 చేస్తున్నాండి. అందరూ అంటారా కెడుతుందమ్మా రేటు పెంచుకోండి, మా బెంగళూరులో ఈ రేటు ఉంది, ఇదే బొబ్బట్టు బెంగళూరు 60 రూపాయలు ఉందంటండి. అలా వచ్చి వాళ్ళు కష్టమని మాకు చెప్తారు, నా క్వాలిటీ బాగుండాలి, అందరూ తినాలి, మళ్ళీ రావాలి అని చెప్పి. నేను ఒక బిజినెస్ అభివృద్ధి చెందాలంటే క్వాలిటీతో పాటు చక్కటి క్వాంటిటీ కూడా ఇవ్వాలి. దాంతో పాటుగా మీకు ఎంత మంది సపోర్ట్ చేస్తున్నారు, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉందండి? మా ఫ్యామిలీ సపోర్ట్ ఉండబట్టి ఈ రోజు నేను ఇంతవరకు మా పిల్లలు 3 అబ్బాయిలండి. వాళ్ళు చిన్నప్పుడు నేను స్టార్ట్ చేసుకున్నాను, మా ఆయన గారు నేను మా పిల్లలు 3 కూడా చాలా కష్టపడి దీన్ని అభివృద్ధి చేసి ఈ రోజున వాళ్ళు మ్యారేజీలు చేసుకున్నాం. మనమల్ని ఇస్తాం స్టాఫ్ని మెయింటైన్ చేస్తున్నా అండి. ఒక 15 మంది వరకు చాలా కష్టపడి ఈ బిజినెస్లోకి నేను వచ్చి ఈ రోజు ఇంత పేరు తెచ్చుకున్నానండి. చాలా కష్టపడాలండి బిజినెస్ ఇంత పేరు తెచ్చుకోవాలంటే. మనం ఫుడ్ ఐటమ్ కదండి, దాన్ని చాలా జాగ్రత్తగా చేసుకున్నానండి. ఏదైనా ఆర్డర్ ఇవ్వాలంటే బల్క్ ఆర్డర్ 10,000 బొబ్బట్లు మీరు ఇవ్వగలుగుతానండి. నేను 10,000 బొబ్బటైనా నాకు టైం చెప్తే అలాగని చెప్పి నిలవ పెట్టి ఇవ్వండి. వాళ్ళ టైం తీసుకుని నా టైం నేను చూసుకుని వాళ్ళకి ఇన్ని గంటల్లో 10,000 బొబ్బట్టు నేను ఇవ్వగలను. 5,000 వీళ్ళు ఇచ్చారు ఇవ్వగలను, 8,000 ఇవ్వగలను. ఆ రకంగా ఇచ్చుకుంటూ వెళ్తామండి, అలాగన్నీ కూడా చేసుకుంటాం. మొత్తానికి దీని వెనకాల చాలా కృషి ఉంది, అంటే నా ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఉంది చక్కగా ఇక్కడ. అంటే ఇద్దరితో ఇది ప్రారంభమైంది, దాదాపు 15 మంది చక్కగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. అంటే క్వాలిటీలో మేము కాంప్రమైజ్ అవ్వం, చక్కగా నే విషయంలో జాగ్రత్త తీసుకుంటాం. అందుకే ఎక్కడెక్కడి నుంచో ఇప్పటికి రాజమండ్రి అంటే ఈ లక్ష్మీదేవి బొబ్బట్లు తినడానికి వస్తున్నాం అంటే ఆనందం చాలంటూ కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి. ఏదైనా చిన్న చిన్న ఫుడ్ పాయింట్స్లో దొరికి ఇలాంటి ఫుడ్ కోసం చాలామంది అంటే భోజన ప్రియులు వెతుకుతూ ఉంటారు, ఎంత దూరమైనా వచ్చి తింటూ ఉంటారు. బట్ నాకైతే అనిపిస్తుంది చేతిలో వేడివేడి నేతి బొబ్బట్ని చూస్తుంటే మౌత్ వాటరింగ్. ఖచ్చితంగా ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి రండి, సరదాగా టేస్ట్ చేసి మీరు కూడా ఆ టేస్ట్ని ఆస్వాదించండి. కెమెరా పర్సన్ గణేష్తో విక్రమ్, రాజమండ్రి, సుమన్ టీవీ నుంచి.